ఏమంటారు ఇప్పుడు? నేను సుపరిపాలన అందించాను, ఈరోజు మీరు సుపరిపాలన అందిస్తే గనక మీరు అందించట్లేదు కాబట్టి రేపు మళ్ళీ మీ అధికారంలోకి వస్తున్నాం, వస్తే మీ అందరి సంగతి మా కార్యకర్తలు చూసుకుంటారు, నేను వద్దు వద్దు అని చెప్పిన కానీ వాళ్ళు ఆగరు అని బెదిరిస్తున్నాడు. దీని వెనక ఒక రాజకీయపరమైనటువంటి ఇంకో కోణాన్ని కూడా గమనించాలి. అంటే బెదిరించి చంద్రబాబు నాయుడు గారిని భయపెడితే ఆయన ఆగుతాడేమో అనేటువంటి వారి ఆలోచన అయ్యి ఉండొచ్చు, వారి యొక్క ఉద్దేశాలు అయ్యి ఉండొచ్చు. ఎవరయ్యి? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దీని వెనక కూడా ఇంకో కారణం ఉండొచ్చు. అరే, రాజకీయంగా కొన్ని మనం లోతుగా అన్వేషించుకోవాలి, ఆలోచించాలి. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వద్దు, మనం లాండాడను బ్రేక్ చేయొద్దు, ఎవరు ఎటువంటి పరిస్థితులు తప్పు చేసిన ఉపేక్షించు అని చెప్పిన తర్వాత, ఆ చెప్పిన తర్వాత ఈ క్రైమ్ జరగకపోతే, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడులు జరగకపోతే, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుందో, కూటమికి మంచి పేరు వచ్చేస్తుందో, కూటమి ప్రభుత్వం బలపడిపోతుందో అనేటువంటి ఆలోచనతో కూడా మిమ్మల్ని ఊరుకోము అని బెదిరిస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారు? అరే, ఇదేంట్రా, ఇతను ప్రతిపక్షంలో ఉండి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నాడు, రేపు వచ్చిన తర్వాత నేను వద్దు వద్దన్న కానీ మా కార్యకర్తలు ఊరుకోరంటున్నాడు కాబట్టి అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని చంపేస్తారేమో, లేదా మా మామ దాడులు చేస్తారేమో అనేటువంటి భయంతో వీళ్ళు దాడులు చేశారనుకోండి, అప్పుడు గ్రామాల్లో రెండు వర్గాలుగా బలంగా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటారు, లేదంటే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ప్రజలు, న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు కూడా కూటమి వైపు వచ్చేస్తారు అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఇంకొక ఆలోచన కూడా ఉండిద్ది వెనక. దీని వెనక అది ఫ్రంట్ ఉండే కోణం వేరు, వెనక ఉండేటువంటి కోణం వేరు. అంటే మీరు కొట్టండి, మా వాళ్ళని కొట్టండి, మా వాళ్ళని ఇచ్చేయండి అని పరోక్షంగా ప్రేరేపిస్తున్నారా? లేక ఇప్పుడు పులిని తీసుకొచ్చి గదిలో వేసేవారు కూడా ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, మా వాళ్ళు పులులు, రేపు అధికార రంగాన్ని మిమ్మల్ని అందరినీ తినేస్తారు అని చెప్పి చెప్తున్నారు. వామ్మో, వీళ్ళు ఇప్పుడే ఎట్లున్నారు, బోన్లో నుంచి బయటికి తీసి వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మీదపడి తినేస్తారేమోనని ప్రజలు ఏం చేస్తారు? అక్కడ ఆ కోణాన్ని గమనించాలి, ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వ్యూహంలో ఉన్న కోణాన్ని డిపార్ట్మెంట్, ఇటు ఇంటెలిజెన్స్ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా దాని లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లోకేష్ కెరీర్ మీద కొట్టేటువంటి దెబ్బని దాన్ని జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఆ టీమే. ఇది చిన్న గేమ్ కాదు, పెద్ద గేము. ఆ గేము మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, కరెక్ట్గా ఒక ఆరు నెలల తర్వాత చూడండి ఎట్లాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తారో అనేటువంటిది చూడాలి. బట్ ఆయన 5 సంవత్సరాలకు వస్తాను అనేదాన్ని పదే పదే చెప్పేటువంటి ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. 5 సంవత్సరాలకి వస్తారా, 10 సంవత్సరాలకు వస్తారా, 15 సంవత్సరాలకు వస్తారా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ప్రస్తుతం ప్రజలైతే ఆయన వైపు లేరు. ఇలాంటి విధానాలతోటే కానీ ఆయన వ్యవహరిస్తే ప్రజలు ఆయన వైపు వెళ్ళేటువంటి పరిస్థితి. ప్రజలు అమాయకులు, మహిళలకు ఏం తెలుసు, పిల్లలకి ఏం తెలుసు, విద్యార్థులకు ఏం తెలుసు అని చెప్పి అనుకొని